శాంతి మురళి తారీఖు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఒకటి అవ్యక్త బాబ్ద రివైజ్ స్టేట్ ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మురళి హెడ్డింగ్ వాచ మరియు కర్మణ రెండు శక్తులను జమ చేసుకునేందుకు ఈశ్వర్య పథకం లేదా ఈశ్వరియ స్కీమ్ ఈరోజు ఆత్మిక దీపం తన ఆత్మిక దీపపు పురుగులను చూస్తున్నారు నలువైపులా ఉన్న దీపపు పుడుగులు దీపంపై బలిహారి అయ్యారు అనగా సమర్పణ అయ్యారు సమర్పణ అనగా బలిహారమయ్యే దీపపు అనేక మంది ఉన్నారు కాని అయిన తర్వాత దీపం యొక్క స్నేహంలో దీపం సమానంగా అవ్వడంలో సమర్పణ చేయడంలో నంబర్ వారిగా ఉన్నారు వాస్తవానికి హృదయపూర్వక స్నేహం కారణంగానే సమర్పణ అవుతారు హృదయపూర్వక స్నేహం మరియు స్నేహం రెంటింటిలో వ్యత్యాసముంది స్నేహమైతే అందరికీ ఉంది స్నేహం కారణంగానే సమర్పణయ్యారు హృదయపూర్వక స్నేహీలు బాబా హృదయంలోని విషయాలను లేక హృదయంలోని ఆశలను తెలుసుకుంటారు అంతేకాక పూర్తి కూడా చేస్తారు హృదయపూర్వక స్నేహీలు అనగా బాబా హృదయంలోని ఆశలను పూర్తి చేసేవారు హృదయపూర్వక స్నేహీలు అనగా బాబా హృదయం ఏం చెప్తుందో అది పిల్లల హృదయంలో ఇమిడిపోతుంది ఏదైతే హృదయంలో ఇమిడిపోతుందో అది కర్మలోకి స్వతహాగానే వస్తుంది స్నేహి ఆత్మలకు కొన్ని విషయాలు హృదయంలో ఇమిడిపోతాయి కొన్ని బుద్ధిలో ఇమిడిపోతాయి హృదయంలో ఇమిడిపోయిన విషయాలను కర్మలోకి తీసుకొస్తారు కేవలం బుద్ధిలో ఇమిడిపోయిన వాటి గురించి చేయగలమా లేదా చేయాల్సిందే సమయానికి అయిపోతుందిలే అని ఆలోచిస్తారు ఇలాంటి ఆలోచనలు నడిచే కారణంగా అది ఆలోచన వరకే ఉండిపోతుంది కర్మలోకి రాదు ఈరోజు బాబ్ద చూశారు అందరూ సమర్పణ అయ్యేవారే ఒకవేళ సమర్పణ అవ్వకపోతే బ్రాహ్మణులని పిలవబడరు కాని బాబా స్నేహంలో బాబా ఏం చెప్తారో అది చేసేందుకు సమర్పణ చేయాల్సి వస్తుంది అనగా నేను అనే భావనను త్యాగం చేయాలి నేను అనే భావనలో అభిమానమున్నా లేక బలహీనతలున్నా రెండిటినీ త్యాగం చేయాల్సి వస్తుంది దీనిని సమర్పణ అని అంటారు సమర్పణ అయ్యేవారు చాలా మంది ఉన్నారు కాని నేను అనే దానిని సమర్పణ చేయడంలో ధైర్యం కలవారు నంబర్ వారుగా ఉన్నారు ఈరోజు దాదా కేవలం ఒక నెల ను చూశారు ఇదే సీజన్లో విశేషంగా దాదా బాబా సమానంగా అయ్యేందుకు రకరకాల రూపాల ద్వారా ఎన్నోసార్లు సూచనలు ఇచ్చారు అంతేకాక బాబ్దాద హృదయంలో విశేషంగా ఇదే శ్రేష్టమైన ఆశ ఉంది ఇంత ఖజానా లభించింది వరదానాలు లభించాయి వరదానాల కొరకు పరుగు పరుగున వచ్చారు పిల్లలు స్నేహంతో కలుసుకునేందుకొస్తారు వరదానాలు తీసుకుని సంతోషిస్తారు అని బాబాకు కూడా సంతోషమవుతుంది కాని బాబా హృదయంలోని ఆశను పూర్తి చేసేవారెవరు బాబా వినిపించిన వాటిని కర్మలోకి ఎంతవరకు తీసుకొచ్చారు మనస వాచ కర్మణ మూడింటి ఫలితం ఎంతవరకు వచ్చిందని భావిస్తున్నారు సంబంధ సంపర్కాలలో శక్తిశాలీ మనస్సు ఎంతవరకు వచ్చింది కేవలం మీ అంతట మీరు కూర్చొని మననం చేయడం స్వ ఉన్నతికి చాలా మంచిది మరియు చేయాల్సిందే కానీ శ్రేష్ట ఆత్మల శ్రేష్టమైన మనస్సు అనగా సంకల్పాలు శక్తిశాలిగా శుభ భావన శుభ కామనలు కలిగి ఉంటాయి శక్తికి దర్పణమేది మాటలు మరియు కర్మలే దర్పణం అజ్ఞాని ఆత్మలకు గాని జ్ఞాని ఆత్మలకు గాని ఇరువురి సంబంధ సంపర్కంలో మాటలు మరియు కర్మలే శక్తికి దర్పణం ఒకవేళ మాటలు కర్మలు శుభ భావన శుభకామనలు కలిగి లేకుంటే మనసాశక్తి యొక్క ప్రత్యక్ష స్వరూపం ఎలా అర్థమవుతుంది ఎవరి మనస్సు శక్తిశాలిగా శుభంగా ఉందో వారి మాటలు మరియు కర్మలు స్వతహాగానే శక్తిశాలిగా శుద్ధంగా ఉంటాయి శుభ భావన కలిగి ఉంటాయి మనసు శక్తిశాలిగా ఉండడము అనగా స్మృతి శక్తి శ్రేష్టంగా ఉంటుంది శక్తిశాలిగా ఉంటుంది యోగులుగా కూడా ఉంటారు కేవలం యోగులుగా కాదు సహజ కర్మయోగులుగా కూడా ఉంటారు బాప్త గమనించారు స్మృతిని శక్తిశాలిగా చేసుకోవడంలో చాలామంది పిల్లలకు అటెన్షన్ ఉంది స్మృతిని సహజంగా మరియు నిరంతరంగా చేసుకోవాలని ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి ముందుకు వెళ్తూ ఉన్నారు మరియు వెళ్తూ కూడా ఉంటారు ఎందుకంటే బాబాతో స్నేహం బాగుంది కనుక స్మృతి చేయటంలో అటెన్షన్ బాగుంది స్మృతికి ఆధారమే స్నేహం అందరూ బాబాతో ఆత్మిక సంభాషణ కూడా బాగా చేస్తారు అప్పుడప్పుడు ఎప్పుడైనా పరస్పరంలో కొంచెం కోపగించుకున్నారంటే కొద్దిగా కళ్ళు కూడా చూపిస్తారు తర్వాత బాబాతో మీరెందుకు సరిచేయరు అని ఫిర్యాదు చేస్తారు అయినా అవి స్నేహంతో నిండిన ప్రేమపూర్వకమైన నయనాలు కానీ సంఘటనలో వచ్చినప్పుడు కర్మలోకొచ్చినప్పుడు కార్య వ్యవహారంలోకి వచ్చినప్పుడు పరివారంలోకి వచ్చినప్పుడు సంఘటనలో మాటలు అనగా వాచాశక్తి వ్యర్థం అవ్వడం కనిపిస్తోంది వాచాశక్తి వ్యర్థమయ్యే కారణంగా మాటల ద్వారా ఏదైతే బాబాను ప్రత్యక్షం చేసే పదును లేక శక్తిని అనుభవం చేయించాలో అది తక్కువైపోతోంది మీ మాటలు బాగా అనిపిస్తాయి అది వేరే విషయం బాబా వినిపించిన మాటలను రిపీట్ చేస్తారు కనుక అవి తప్పకుండా బాగా అనిపిస్తాయి కానీ వాచాశక్తి వ్యర్థమయ్యే కారణంగా శక్తి జమ అవ్వదు అందువలన బాబాను ప్రత్యక్షం చేసే శబ్దం ప్రతిధ్వనించడంలో ఆలస్యం జరుగుతోంది సాధారణ మాటలు ఎక్కువగా ఉన్నాయి అలౌకిక మాటలుగా ఉండాలి ఫరిస్తాల మాటలుగా ఉండాలి ఈ సంవత్సరం దీనిని అండర్లైన్ చేసుకోండి ఉదాహరణకు మీరు బ్రహ్మబాబాను చూశారు ఫరిష్టాల వలె మాట్లాడేవారు తక్కువగా మరియు మధురంగా మాట్లాడేవారు ఏ మాటలకైతే ఫలితం వెలువడుతుందో అవి యథార్థమైన మాటలు ఏ మాటలకైతే ఎలాంటి ఫలితము ఉండదో అవి వ్యర్థమాటలు వ్యవహారంలో కూడా ఫలితం ఉండాలి కార్య వ్యవహారాలలో కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా అక్కడ కూడా ఎక్కువగా మాట్లాడకండి ఇప్పుడు శక్తిని జమా చేసుకోవాలి ఎలాగైతే స్మృతి ద్వారా మనసాశక్తిని జమా చేసుకుంటారో సైలెన్స్లో కూర్చున్నప్పుడు సంకల్ప శక్తి జమ అవుతుందో అలా వాచా శక్తిని కూడా జమా చేసుకోండి నవ్వు వచ్చే విషయం ఒకటి చెప్తున్నాను బాబ్దాద వతనంలో అందరి జమా హుండీలు ఉన్నాయి మీ సేవా కేంద్రాలలో కూడా బండారీలు ఉన్నాయి కదా బాబా వతనంలో పిల్లలకు చెందిన బండారీలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ పూర్తి రోజంతట్లో మనస వాచా కర్మణ మూడు శక్తులను పొదుపు చేసి జమా చేస్తారో ఆ బండారీ ఉంది మనసాశక్తిని ఎంత జమా చేశారో వాచాశక్తిని కర్మణాశక్తిని ఎంత జమా చేశారు దీని పూర్తి లెక్కాచారం ఉంది మీరు కూడా ఖర్చు మరియు పొదుపుల లెక్కాచారం పంపిస్తారు కదా కనుక బాబ్దాద మీరు జమా చేసిన భండారీలను చూశారు జమా ఖాతా ఎంత వెలువడి ఉండవచ్చు ప్రతి ఒక్కరికి వారి వారి ఫలితం ఉంది భండారీలైతే చాలా నిండుగా ఉన్నాయి కాని చిల్లర ఎక్కువగా ఉంది చిన్నపిల్లలు హుండీలో చిల్లర జమా చేస్తే హుండీ ఎంత బరువుగా అవుతుంది అలా వాచా ఫలితంలో కూడా విశేషంగా ఇదే ఎక్కువగా చూశారు స్మృతి పైన ఎంత అటెన్షన్ ఉందో అంత అటెన్షన్ వాచా పైన లేదు కనుక ఈ సంవత్సరం వాచా మరియు కర్మణ ఈ రెండు శక్తులను జమా చేసుకునే స్కీమ్ లేదా పథకం తయారు చేయండి గవర్నమెంట్ కూడా రకరకాల విధుల ద్వారా పొదుపు పథకాలను తయారు చేస్తుంది కదా అలాగే ఇక్కడ ముఖ్యమైనది మనస్సు అని అందరికీ తెలుసు కానీ జత జతలో విశేషంగా మాటలు మరియు కర్మలు ఇవి సంబంధ సంపర్కంలో స్పష్టంగా కనిపిస్తాయి మనస్సు గుప్తమైనది కానీ ఇవి ప్రత్యక్షంగా కనిపిస్తాయి మాటలను జమా చేసుకునే సాధనం తక్కువ మాట్లాడండి మధురంగా మాట్లాడండి స్వమానంతో మాట్లాడండి బ్రహ్మబాబా చిన్నవారిని లేక పెద్దవారిని స్వమానంతో కూడిన మాటల ద్వారా తనవారిగా చేసుకున్నారు ఈ విధి ద్వారా ఎంత ముందుకెళ్తారో అంత త్వరగా విజయమాల తయారవుతుంది కనుక ఈ సంవత్సరం ఏం చేయాలి సేవతో పాటు విశేషంగా ఈ శక్తులను జమా చేసుకుంటూ సేవ చేయాలి సేవ కొరకు అందరూ మంచి మంచి ప్లాన్స్ తయారు చేశారు నలువైపులా ఇప్పటి వరకు భారతదేశంలో కానీ విదేశాలలో కానీ ప్లాన్స్ అనుసారంగా ఏదైతే సేవ చేస్తున్నారో అది బాగా చేస్తున్నారు మరియు చేస్తారు కూడా ఎలాగైతే సేవలో ఒకరికంటే ఒకరు మంచి మంచి రిజల్ట్ తీసుకురావాలనే శుభ భావనతో ముందుకు వెళ్తున్నారు అలా సేవలో సంఘటిత రూపంలో సదా సంతుష్టంగా ఉంటూ మరియు సంతుష్టంగా చేసే విశేషమైన సంకల్పం కూడా సదా జత జతలో ఉండాలి ఎందుకంటే ఒకే సమయంలో మూడు రకాల సేవ జత జతలో జరుగుతుంది మొదటిది స్వయం సంతుష్టత ఇది స్వసేవ రెండవది సంఘటనలో సంతుష్టత ఇది పరివారం యొక్క సేవ మూడవది భాష ద్వారా లేక ఏదైనా విధి ద్వారా విశ్వాత్మల సేవ ఇలా ఒకే సమయంలో మూడు సేవలు జరుగుతాయి ఏదైనా ప్రోగ్రాం తయారు చేసినప్పుడు అందులో మూడు సేవలు ఇమిడి ఉన్నాయి ఎలాగైతే విశ్వసేవ యొక్క రిజల్ట్ లేక విధి గురించి గమనముంచుతారో అలా మిగిలిన రెండు సేవలు స్వ మరియు సంఘటన ఈ రెండు సేవలను కలుపుకొని మూడు సేవలు నిర్విఘ్నంగా ఉండాలి అప్పుడు సేవలో నెంబర్ వన్ సఫలత వచ్చిందని అంటారు మూడు సఫలతలు జత జతలో ఉండడమే నెంబర్ తీసుకోవడం ఈ సంవత్సరం మూడు సేవలలో సఫలత జతజతలో ఉండాలి ఈ ఢంకా మ్రోగాలి ఒకవేళ కేవలం ఒక మూలలో ఢంకాం రోగితే కుంభకర్ణుల చెవుల వరకు చేరుకోదు నలువైపులా ఈ ఢంకాం రోగినప్పుడు కుంభకర్ణులందరూ మేల్కుంటారు ఇప్పుడైతే ఒకరు మేల్కుంటే రెండోవారు నిద్రపోతారు రెండో వారు మేల్కుంటే మూడో వారు నిద్రపోతారు కొద్దిగా మేల్కున్నా బాగుంది బాగుంది అని మళ్లీ నిద్రపోతారు కాని మేల్కొని నోటి ద్వారా లేక మనస్సు ద్వారా అహో ప్రభూ అని అనాలి ముక్తి వారసత్వం తీసుకోవాలి అప్పుడు సమాప్తమవుతుంది మేల్కొన్నప్పుడే కదా ముక్తి వారసత్వాన్ని తీసుకుంటారు కనుక ఏం చేయాలో అర్థమైందా ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి ఇతరుల రక్షణలో మీ రక్షణ అనగా పొదుపు జరుగుతుంది సేవా ప్లాన్లో ఎంత సమీప సంపర్కంలోకి తీసుకొస్తారో అంత సేవకు ప్రత్యక్ష ఫలితం కనిపిస్తుంది సందేశం ఇచ్చే సేవైతే చేస్తూ వచ్చారు చేస్తూ ఉండండి కానీ విశేషంగా ఈ సంవత్సరం కేవలం సందేశం ఇవ్వడమే కాక సహయోగులుగా చేయండి అనగా సమీప సంపర్కంలోకి తీసుకురండి కేవలం ఫారం నింపించడం అయితే నడుస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఇంకాస్త ముందుకు వెళ్ళండి ఫారం నింపించండి కానీ ఫారం నింపించి వదిలేయకండి సంబంధంలోకి తీసుకురండి ఎటువంటి వ్యక్తియో ఆ విధంగా సంపర్కంలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్లు తయారు చేయండి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసిన ఇదే లక్ష్యాన్ని పెట్టుకోండి కేవలం ఒక గంట కొరకు లేక ఫారం నింపే సమయం వరకు మాత్రమే సహయోగులుగా చేయడం కాదు కాని సహయోగం ద్వారా వారిని సమీపంగా తీసుకురావాలి సంబంధ సంపర్కంలోకి తీసుకురండి తద్వారా మున్ముందు సేవ యొక్క రూపం పరివర్తనవుతుంది మీరు మీకోసం చేయాల్సి ఉండదు మీ తరపున సంబంధంలోకి వచ్చేవారు మాట్లాడతారు మీరు కేవలం ఆశీర్వాదాలు మరియు దృష్టి ఇవ్వాల్సి ఉంటుంది ఎలాగైతే ఈ రోజుల్లో శంకరాచార్యుల వారిని కుర్చీపైన కూర్చోబెడతారో అలా మిమ్మల్ని కుర్చీ కుర్చీపైన కూర్చోబెడతారు వెండి కుర్చీపైన కాదు భూమిని తయారు చేసేవారు నిమిత్తంగా అవుతారు మీరు కేవలం దృష్టి ద్వారా బీజం వెయ్యాలి రెండు ఆశీర్వాదాల మాటలు మాట్లాడాలి అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది మీలో బాబా కనిపిస్తారు అంతేకాక మీ ద్వారా బాబా దృష్టిని బాబా స్నేహాన్ని అనుభూతి చేసిన వెంటనే ప్రత్యక్షత ధ్వని ప్రారంభం ప్రారంభమైపోతుంది ఇప్పుడు సేవలో గోల్డెన్ జూబ్లీని పూర్తి చేసుకున్నారు ఇప్పుడిక ఇతరులు సేవ చేస్తారు మీరు చూసి హర్షిస్తూ ఉంటారు పోపు క్రైస్తవ మత పెద్ద ఎవరైతే పోపు ఉన్నారో వారేం చేస్తారు పెద్ద సభ మధ్యలో దృష్టినిచ్చి ఆశీర్వాదాల మాటలు మాట్లాడతారు దీర్ఘంగా ఉపన్యసించేందుకు వేరే వాళ్ళ నిమిత్తంగా ఉంటారు మాకు బాబా వినిపించారని మీరు చెప్తూ వచ్చారు కానీ వీరు ఏది వినిపించారో అది బాబా వినిపించిందే ఇంకెవరూ లేనే లేరు అని ఇతరులు కూడా మీ బదులుగా చెప్తారు నెమ్మది నెమ్మదిగా ఇలాంటి హ్యాండ్స్ తయారవుతారు సేవా కేంద్రాలను సంభాలించేందుకు హ్యాండ్స్ తయారయ్యారు కదా అలా స్టేజ్ పైన మీ తరపున మాట్లాడేవారు అనుభవం చేసి మాట్లాడేవారు వెలువడ్డారు కేవలం మహిమ చేసేవారు కాదు జ్ఞానంలోని లోతైన పాయింట్లను స్పష్టం చేసేవారు పరమాత్మ జ్ఞానాన్ని సిద్ధి చేసేవారు వెలువడ్డారు కానీ దీని కొరకు అటువంటి వ్యక్తులను స్నేహీలుగా సహయోగులుగా సంపర్కంలోకి తీసుకొస్తూ సంబంధంలోకి తీసుకురండి ఈ పూర్తి కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే మీరు స్వయం మైట్గా అవ్వాలి వారు మైక్గా అవ్వాలి ఇలాంటి సహయోగులను చేయండి ఈ సంవత్సరం అందరి సహయోగం ద్వారా జరిగే సేవా లక్ష్యం ఏమంటే మైక్ను తయారు చేయడం వారు తమ అనుభవం యొక్క ఆధారంతో మీ జ్ఞానాన్ని లేక బాబా జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయాలి ఎవరి ప్రభావం అయితే స్వతహాగానే ఇతరులపై పడుతుందో అలాంటి మైక్ని తయారు చేయండి సేవా ఉద్దేశమేమిటో అర్థమైందా ఇన్ని ప్రోగ్రామ్స్ తయారు చేశారు వీటి నుండి ఏ ఫలితం వెలువడింది బాగా సేవ చేయండి కానీ ఈ సంవత్సరం సందేశం ఇవ్వడంతో పాటు దీనిని కలుపుకోండి ఎవరెవరు ఇలాంటి పాత్రలుగా ఉన్నారో వారిని దృష్టిలో ఉంచుకోండి అంతేకాక వారిని సమయ ప్రతి సమయం రకరకాల విధుల ద్వారా సంపర్కంలోకి తీసుకురండి ఒక ప్రోగ్రాం చేశారు తర్వాత రెండవది చేశారు తర్వాత మూడవది చేశారు ఇలా చేసుకుంటూ మొదటి ప్రోగ్రాంలో వచ్చిన వారిని మూడవ ప్రోగ్రాం వారు రాగానే వదిలేయడం కాదు ఇందులో కూడా జమా చేసుకునే శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది ప్రతి ప్రోగ్రాం ద్వారా వ్యక్తులను జమా చేస్తూ వెళ్ళండి చివర్లో ఇలా సంబంధ సంపర్కంలోకి వచ్చిన వారి మాల తయారవ్వాలి అర్థమైందా ఇక ఏం మిగిలింది కలుసుకునే ప్రోగ్రాం మిగిలింది ఈ సంవత్సరం బాబు ఆరు మాసాల సేవా ఫలితాన్ని చూడాలనుకుంటున్నారు ఎవరైతే సేవా ప్లాన్లు తయారు చేశారో వారు ఒకరికొకరు సహయోగులుగా అయ్యి నలువైపులా బాగా తిరగండి చిన్న పెద్ద అందరిని ఉమంగ ఉత్సాహాల్లోకి తీసుకొచ్చి మూడు ప్రకారాల సేవలో ముందుకు తీసుకెళ్ళండి అందుకే బాగ్దాద ఈ సంవత్సరం పూర్తి రాత్రిని పగలుగా చేసి సేవ ఇచ్చారు ఇది మూడు ప్రకారాల సేవా ఫలితాన్ని తినే సంవత్సరం ఫలం వచ్చే సంవత్సరం కాదు ఫలం తినే సంవత్సరం ఇది ఫలం వచ్చే సంవత్సరంగా నిర్ణయించబడలేదు బాబా ఇచ్చే సకాశైతే సదా జతలోనే ఉంది డ్రామాలో నిర్ణయింపబడి ఉన్న విషయాన్ని వినిపించాను డ్రామాకు ఏది అంగీకారమో దానిని అంగీకరించాల్సే ఉంటుంది సేవ బాగా చేయండి ఆరు మాసాలలోనే ఫలితం తెలిసిపోతుంది బాబా ఆశలను పూర్తి చేసే ప్లాన్ తయారు చేయండి ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ప్రతి ఒక్కరి సంకల్పాలు మాటలు మరియు కర్మలు బాబా ఆశల దీపాన్ని వెలిగించేవిగా ఉండాలి మొదట మధువనంలో ఈ ఉదాహరణ చూపించండి పొదుపు పథకం యొక్క మోడల్ మొదట మధువనంలో తయారు చేయండి ఇది మొదట బ్యాంకులో జమా చేయండి మధువనం వారికి కూడా వరదానాలు లభించాయి మిగిలిన వారికి కూడా ఈ సంవత్సరంలో త్వరగా పూర్తి చేస్తాము ఎందుకంటే బాబా స్నేహం అయితే పిల్లలందరి జతలో ఉంది నిజానికి ప్రతి పుత్రునికి ప్రతి అడుగులో వరదానముంది హృదయపూర్వక స్నేహీలు ప్రతి అడుగు వరదానంతోనే వేస్తారు బాబా వరదానాలను కేవలం నోటి ద్వారా మాత్రమే ఇవ్వరు హృదయంతో కూడా ఇస్తారు హృదయంతో ఇచ్చే వరదానము సదా హృదయపూర్వక సంతోషాన్ని ఉమంగ ఉత్సాహాలను అనుభవం చేయిస్తుంది ఇది హృదయపూర్వకంగా వరదానమిచ్చిన దానికి గుర్తు హృదయపూర్వక వరదానాలను హృదయంలో ధారణ చేసిన వారి గుర్తు ఏమంటే వారు సదా సంతోషం మరియు ఉమంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఎప్పుడు ఏ విషయాలలోనూ చిక్కుకోరు ఆగరు వరదానాలతో ఎగురుతూ ఉంటారు మిగిలిన అన్ని విషయాలు క్రింద ఉండిపోతాయి ఎగిరే వారిని పక్క దృశ్యాలు అనగా సైడ్ సీన్స్ కూడా ఆపలేవు ఈరోజు బాబ్దాద పిల్లలందరికీ ఎవరైతే హృదయపూర్వకంగా అలసిపోకుండా సేవ చేశారో ఆ సేవాదారులందరికీ ఈ సీజన్లో చేసిన సేవకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మధువనానికి వచ్చి మధువనానికి అలంకారంగా అయిన పిల్లలందరికీ బాగ్దాద శుభాకాంక్షలునిస్తున్నారు మరియు నిమిత్తంగా అయిన శ్రేష్ట ఆత్మలకు కూడా సదా అలసిపోని వారిగా అయ్యి బాబా సమానంగా తమ సేవల ద్వారా అందరినీ రిఫ్రెష్ చేసినందుకు శుభాకాంక్షలునిస్తున్నారు అంతేకాక రథానికి కూడా శుభాకాంక్షలు నలువైపులా ఉన్న సేవాధారి పిల్లలకు శుభాకాంక్షలు నిర్విఘ్నంగా ముందుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉండండి దేశ విదేశాల పిల్లలందరికీ మధువనానికి వచ్చినందుకు మరియు రిఫ్రెష్ అయినందుకు శుభాకాంక్షలు కానీ సదా తాజాగా ఉండండి కేవలం మాసాల వరకే కాదు రిఫ్రెష్ అయ్యేందుకు భలే రండి ఎందుకంటే బాబా ఖజానాపై పిల్లలందరికీ సదా అధికారం ఉంది బాబా మరియు ఖజానా సదా జతలో ఉంది మరియు సదా జతలోనే ఉంటుంది కేవలం ఏ విషయాన్నైతే అండర్లైన్ చేయించారో అందులో విశేషంగా స్వయాన్ని ఉదాహరణగా తయారు చేసుకుని పరీక్షలో అదనపు మార్కులు తీసుకోవాలి ఇతరులను చూడరాదు స్వయాన్ని ఉదాహరణగా చేసుకోవాలి ఇందులో ఎవరు చేస్తారు వారే అర్జునులు అనగా నెంబర్ మళ్ళీ బాప్తాద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సదా ఫరిష్టాల కర్మలు పరిష్తాల మాటలు ఫరిష్టాల సంకల్పాలు చేసేవారిగా కనిపించాలి ఇలాంటి పరివర్తన సంఘటనలు కనిపించాలి ఈ ఫరిష్టాల మాటలు ఫరిష్టాల కర్మలు ఎంత అలౌకికంగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ అనుభవం చేయాలి ఈ పరివర్తన సమారోహాన్ని బాగ్దాద చూడాలనుకుంటున్నారు ఒకవేళ ప్రతి ఒక్కరూ పూర్తి రోజంతట్లో మీ మాటలను టేప్ రికార్డ్ చేస్తే మీకు చాలా బాగా తెలిసిపోతుంది చెక్ చేసుకుంటే ఎంత వ్యర్థం పోతోందో తెలిసిపోతుంది మనస్సులో రికార్డ్ చేసి చెక్ చేయండి స్థూలంగా కాదు సాధారణ మాటలు కూడా వ్యర్థంలోనే అవుతాయి ఒకవేళ నాలుగు మాటలకు బదులు ఇరవై నాలుగు మాటలు మాట్లాడితే ఇరవై మాటలు ఎందులోకి వెళ్ళినట్లు శక్తిని జమ చేసుకోండి అప్పుడు మీరు మాట్లాడే రెండు ఆశీర్వాదాల మాటలు ఒక గంట ఉపన్యసించిన చేస్తాయి అచ్చా నలువైపులా ఉన్న సర్వసమర్పణ అయ్యే ఆత్మిక దీపపు పురుగులకు బాబా సమానంగా అయ్యే దృఢ సంకల్పం ద్వారా ముందుకు వెళ్లే విశేష ఆత్మలందరికీ సదా ఎగిరే కళ ద్వారా ఏ ప్రకారమైన పక్క దృశ్యమునైనా దాటుకునే డబల్ లైట్ పిల్లలకు ఆత్మిక దీపమైన బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే ఇలా తయారు చేసే బాబ్దాదకు కూడా పిల్లలందరి తరఫున ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము కళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మ సంస్కారాలను పరివర్తన చేసే నిశ్చయ బుద్ధి భవ వివరణ తండ్రిలో ఎలాగైతే వంద శాతం నిశ్చయముందో ఎవరెంతగా కదిలించే ప్రయత్నం చేసినా కదలరో అలా దైవీ పరివారం ద్వారా లేక ప్రాపంచిక ఆత్మల ద్వారా ఎవరు ఎలాంటి పరీక్ష తీసుకున్నా క్రోధీలుగా అయి ఎదిరించినా లేక ఎవరైనా అవమానించినా నిందించినా అందులో కూడా చెలించ జాలరు ఇందులో కేవలం ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉండాలి ఈ భావన అనేక సంస్కారాలను పరివర్తన చేస్తుంది ఇందులో కేవలం అధైర్యపడరాదు అంతే సమయప్రమాణంగా ఫలం తప్పకుండా లభిస్తుంది ఇది డ్రామాలోని నిర్ణయం స్లోగన్ పవిత్రతా శక్తి ద్వారా మీ సంకల్పాలను శుద్ధంగా జ్ఞాన స్వరూపంగా చేసుకుని బలహీనతలను సమాప్తం చేయండి అచ్చా ఓం శాంతి